ఎస్ ప్రతి వస్తువును చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం పతంగల మాంజా అదే విధంగా జాతీయ జెండాలతో పాటు ప్రతి వస్తువు కూడా ఇక్కడ దిగుమతి చేసుకుంటుంది కానీ ఇక్కడ కోట్లల్లో సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఫేమ్ 2 స్కీమ్ పేరుతో చైనా పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు దాదాపు 12 వరకు ఈవీ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకు కేంద్రం కోట్ల రూపాయల్లో 2000 కోట్ల రూపాయల్లో అంతకు పైగా సబ్సిడీ ఇచ్చింది అంటే మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనా ఇవాల చిచ్చ తరగాల్సిన అవసరం ఉంది భరత్ గారు మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనా మీరు మాంజా ఇదంతా మాట్లాడుతా ఉన్నారు చైనా నుంచి తయారైతే టపకాయలు వినాయకుడి విగ్రహాలు శ్రీరాముడి విగ్రహాలు సిగ్గులజ్జ ఉండాల బీజేపీ గవర్నమెంట్ గాని మరి మేక్ ఇన్ ఇండియా సిద్ధాంతం అడిపోయింది మేక్ ఇన్ ఇండియా స్లోగన్ అడిపోయింది వినాయకుడి విగ్రహాలు శ్రీరాముడి విగ్రహాలు కూడా చైనా నుంచి తీసుకొచ్చుకోవాల్సిన గతి ఈ మీరు మేక్ ఇన్ ఇండియా అని డప్పు కొట్టుకొని చెప్తా ఉన్నారు ఈ మేక్ ఇన్ ఇండియా అయిన తర్వాత కూడా ఇవాళకి దిగుమతి అవుతున్నాయని అంటే దాని విషయం ఒక స్కామ్ అండి వీళ్ళు మాట్లాడేది ఒకటి దీనికి పూర్తిగా విరుద్ధంగా చేస్తారు ఏం మాట్లాడుతున్నారో దానికి పూర్తిగా విరుద్ధంగా చేస్తారు మీరు ఏ విషయంలోనే తీసుకోండి నల్లధనం తెచ్చే విషయంలో నల్లధనాన్ని పెంచి పోషించే విషయంలో తర్వాత ఈ మేక్ ఇన్ ఇండియా ఈ స్లోగన్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురాలేదండి దేశానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఇప్పుడు టీఎస్ ఐపాస్ అని ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెలంగాణలో తీసుకొని వచ్చినారు నిన్న పంజాబ్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ పెట్టినారు తెలంగాణ ఇండస్ట్రియలిస్టులతో తెలంగాణ ఇండస్ట్రియలిస్టులు ఏం చెప్పినారు మాకు ఇక్కడ ఒక అద్భుతమైన పాలసీ ఉంది పాలసీ లాంటిది మీరు అక్కడ పెట్టండి ఇక్కడ లేని ప్రోడక్ట్లు ఇక్కడ లేని రా మెటీరియల్ ఏదైనా ఉంటే మేము అక్కడికి వచ్చేవారు అంటే ఒక పంజాబ్ ఒకప్పుడు అనేక సంవత్సరాలుగా పంజాబ్ ఒక ప్రగతిశీలమైన అత్యంత అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం అది ఆ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వచ్చి మన రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియలిస్టులని స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియలిస్టులను కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తాము ఎందుకు వాళ్ళు ఏం చెప్పినారు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఇంపార్టెంట్ మాకు ఇక్కడ ఏదైతే పాలసీ ఇచ్చినారో ఆ పాలసీ తర్వాత మాకు ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో ఇవన్నీ అయితే పద్ధతిగా వస్తున్నాయో ఇవాళ మేము ఇండస్ట్రీ రివైవ్ అవ్వడం కాదు ఇక్కడ డెవలప్ అయినాం చాలా మంచిగా అట్లాంటి పద్ధతి ఉంటే మా మేము అక్కడికి వస్తామనండి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందండి మేక్ ఇన్ ఇండియా పెద్ద స్లోగను ఆ స్లోగన్కి తగ్గట్టుగా పనిచేస్తున్నారా స్కామ్ 2000 కోట్ల రూపాయల స్కామ్ ఇవాళ ఏంటంటే చైనా నుంచి వస్తువులు దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లీ చేస్తే అది కూడా థర్డ్ రేట్ అంటే నాణ్యత లేని సబ్సిడీ ఇస్తాడు పైనుంచి ఓ మేక్ ఇన్ ఇండియా ఈ ప్రైమ్ మినిస్టర్ ఒకడు ఉంటాడు ఏంటంటే ఎవరికి దొరకడు ప్రజల్ని కలవాడు విలేకరులను కూడా కలవాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ 8 సంవత్సరాలలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండదు అడిగేదానికి లేదు ఏమన్నంటే అమిత్ షా ఉంటాడు అక్కడ ద బుల్ ఇన్ ద పార్లమెంట్ ఏం చేస్తాడు మీరు మాట్లాడొద్దని అంటాడు ఎంత అధ్వానం ప్రజాస్వామ్యం 50 డిఫాల్టర్ల లిస్ట్ చూడండి ఒకసారి వేల కోట్లు లక్ష కోట్లు మొత్తం అంతా గుజరాతీలే మొత్తం అందరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి డిఫాల్టర్స్ ఈ డిఫాల్టర్స్ లో 90% మంది బీజేపీకి సంబంధం ఉన్న వాళ్ళే రైట్ బ్యాంకుల సొమ్ము ప్రజల సొమ్ము కొల్లగొట్టుకపోతా ఉంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ రకంగా వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా డ్రామాలు చేస్తా ఉన్నారు ఇక్కడేమో ప్రజల కోసం మాట్లాడే వాళ్ళ మీద ఈడీలని సిబిఐలని ఎగదోస్తున్నారు ఒక్క సెకండ్ పాపరావు గారు ప్లీజ్ ఇక్కడ మీరు అడిగిన దానిలో మొదటి భాగం ఈ పార్ట్లు అసెంబ్ల్ చేసేవాడిని చైనా నుంచి పార్ట్లు తెచ్చి అసెంబ్ల్ చేసి ఎలక్ట్రానిక్ వెహికల్ను స్కూటర్ను ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేసి మార్కెట్లో అమ్మేవాడికి ఇన్సెంటివ్ గురించి ఇప్పుడు అది ఫేక్ అంతే కదా భారతదేశంలో ఉత్పత్తి చేసి భారతీయులకు ఉద్యోగాలు కల్పించి భారత పరిశ్రమలు అభివృద్ధి చేస్తే మేక్ ఇన్ ఇండియా అది ఎక్కడి నుంచో విడిభాగాలు పట్టుకొచ్చి వాటిని అసెంబ్ల్ చేసి అన్నీ ఒక చోట పేర్చి ఎందుకంటే తీసుకొచ్చినప్పుడు పేర్చి తీసుకురావడం కుదరదు సబ్సిడీ అందుకని దానికి సబ్సిడీ ఇచ్చేవాడు చూసి అది అంటే అది ఫేకే కాదు అసలు భారతీయ జనతా పార్టీ తాలూకు స్వభావానికి కాదు స్వభావానికి అది తార్కాణం ఏంటంటే అది వ్యాపారస్తుల పార్టీ పారిశ్రామికవేత్తల పార్టీ కూడా కాదు ఈ దేశంలో దొంగ వ్యాపారస్తుల పార్టీ అది బాగండి ప్లీజ్ ఇది వ్యాపారస్తుల పార్టీ పారిశ్రామికవేత్తల పార్టీ కూడా కాదు దానికి తార్కాణం చూడండి ఇప్పుడు ఇది ఇట్లాంటివి కదా అదాని ఎవరు అసలు అదానిని ఇంతగా పెంచుతున్నారు కదా అదాని ఏమన్నా అసలు పారిశ్రామికవేత్త ఈరోజు పారిశ్రామికవేత్త అవతారం ఎత్తుతున్నాడు కానీ ఆయన పారిశ్రామికవేత్త కాదు ఆయన బిగినింగ్స్లో మొత్తం ఆయన ట్రేడరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడరు
చాలా కాలం అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లో టెక్స్టైల్స్లో మెటల్స్లో వాటిని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మరి అంటే ఏంటంటే అక్కడ కొనుక్కొచ్చి ఇక్కడ లాభానికి మార్జిన్ వేసుకుని అమ్ముకునే వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు అక్కడ అక్కడ సరుకు తెచ్చి ఇక్కడ మార్జిన్ వేసుకుని అమ్ముకునే చిల్లర అతనికి ఉత్పత్తిలో భాగం లేదు అలాంటి వాడు ఈరోజు దేశాన్ని అమ్మటానికి ఇక్కడ దాన్ని మారుబేరం పెడుతున్నాడు ఇక్కడ దేశానికి దేశంలో అన్నీ కొంటాడు అంటే ఓవరాల్ అసలు వీళ్ళకి పారిస్తాతాల లాంటి పారిశ్రామికవేత్తలకు కూడా వీళ్ళు అనుకూలం కాదు ఎందుకంటే పరిశ్రమ పెట్టి ఉత్పత్తి చేస్తే వీళ్ళకి అవసరం చిల్లర డబ్బులు చిల్లర వ్యవహారాలు నడిపేవాళ్ళు దొంగల్ని వీళ్ళందరినీ పోగేసి వీళ్ళు దేశాన్ని అమ్మేవాళ్ళు ఈరోజు నడుస్తున్నారు దేశంలో పరిశ్రమలు సృష్టించేవాళ్ళు కాదు కాబట్టి ఏంటంటే మేక్ ఇన్ ఇండియా నిజమని మనం ఎందుకు అనుకోవాలి మేక్ ఇన్ ఇండియా అంటే దేశంలో ఉత్పత్తి చేయాలి కదా పరిశ్రమ పెట్టాలి కదా అంత ఓపిక వీళ్ళకి ఎక్కడ ఉంది అక్కడ తెచ్చి ఇక్కడ అమ్మే రకానికి దేశాన్ని మొత్తం అమ్మేస్తే తేలిగ్గా ఉంటుంది కదా దీనిలో మళ్ళీ పరిశ్రమలు ఎందుకని అనుకునే రకాలు అది జరుగుతుంది అది అందుకని మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవటం అదే కాదు మేక్ ఇప్పుడు మీరు చెప్పే ఇప్పుడు మీకు రైట్ ఆఫ్లు ఉన్నాయి రైట్ ఆఫ్ల దగ్గర ఏం చేస్తున్నారు 10.1 లక్షల కోట్లు 5 ఏళ్లలో రైట్ ఆఫ్ చేశారు వీళ్ళు ఏమన్నా అంటే కాంగ్రెస్ ఇచ్చిన అప్పులని వీళ్ళు చెబుతున్నారు మేము రైట్ మా కాంగ్రెస్ ఇచ్చిన అప్పులు అయితే వసూలు చేయాలి కానీ రైట్ ఆఫ్ ఎలా చేస్తావు వసూలైంది అంతా 10.1 లక్షల కోట్లలో 13% వీళ్ళు అది వీళ్ళు వసూలు చేస్తే కాదు వాడే బయవేసి కట్టుంటాడు అది అదే ఓవరాల్గా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పి వీళ్ళు రైట్ ఆఫ్ అంటే కాంగ్రెస్ ఇచ్చింది నిజమే అందుకే కాంగ్రెస్ నోడించి నీ కొట్టేసాం మేము నువ్వు వసూలు చేయి మళ్ళీ ఇంకోసారి ఒకటేస్తాం నువ్వు వసూలు చేయటల్లా నువ్వు రైట్ ఆఫ్ చేస్తావు తేడా ఏముంది మీ ఇద్దరికి అందుకని సేమే ఇంకోటి ఈ ప్రజల డబ్బును తీసుకెళ్ళి రైట్ ఆఫ్ చేస్తున్న డబ్బులు ఎవరి బ్యాంకు డబ్బులు అప్పులు ఇస్తున్నాయి ఎవరి జనం డబ్బులు అయ్యి జనం డబ్బులు తీసుకెళ్లి కార్పొరేట్లకు ఇస్తే రైట్ ఆఫ్ చేసి కార్పొరేట్ అది రకరకాల మార్గాల్లో ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చే ఇన్సెంటివ్స్ బడ్జెట్లో పిఎల్ఐ లాంటి స్కీములు అన్ని రకరకాల మార్గాల్లో గొట్టాలు పైపులు వేసి కార్పొరేట్లకి మొత్తం ఫీడ్ చేస్తున్నారు రెండో పక్క పేద ప్రజలు కడుపు కొడుతున్నారు ఒకటే ఉదాహరణ మొన్న మూన్ లైటింగ్ తప్పని చెప్పి పార్లమెంట్లో లేబర్ మినిస్టర్ ఎవరు చెప్తారు మూన్ లైటింగ్ రెండో ఉద్యోగాలు చేయకూడదని కానీ ఈరోజు పరిస్థితి ఏంటి పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగినాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగినాయి పార్ట్ టైం ఉద్యోగాలు పెరిగినాయి స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళకి వాళ్ళ కూలి బానిసత్వం ఎందుకు చేయాలి చేసినంతసేపు చేయించుకుంటాడు తర్వాత వదిలేస్తాడు నేను నువ్వు గాలిపోతావు నీ కోసం మూన్ లైటింగ్ వాడు చేయకూడదు ఎందుకు మళ్ళీ రెండో పక్కన ఏంటి చట్టాలు రద్దు చేస్తున్నారు ఎప్పుడో పాత చట్టాలు కొన్ని ఆర్కేయిక్ చట్టాలు ఈ పాత చట్టాలు ఈ చట్టాలు ఇలా ఉండకూడదు మారాలని చెప్పి చట్టాలు రద్దు చేస్తున్నావు కానీ మూన్ లైటింగ్ని తప్పంటానికి తెచ్చింది ఏంటి 1947లోని ఎంప్లాయ్మెంట్ చట్టం తెచ్చి అది తప్పని చెబుతున్నావు మరి అది కూడా ఆర్కేయిక్ చట్టం ఆర్కేయిక్ పాత చట్టమే కదా తీసేవెత్తగా నువ్వు మూన్ లైటింగ్ చేసుకోండి అని చెప్పొచ్చుగా మారిందిగా అప్పటికి ఇప్పటికి పరిస్థితి కార్మికులకు వ్యతిరేకంగా అయితేనేమో చట్టాలు నీకు పనికిరావు తీసేస్తావు చట్టాలన్నీ కార్మికులకు ఉపయోగపడే చట్టాలు అయితే మాత్రం అవి ఉండాలి అట్లా అవి ఉండకూడదు అవి ఉండకూడదు అంటే కార్మికులకు అయిపోతుంది 100 కోట్లు ఎగ్గొట్టారే అయితే మన మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిందనేది అందరూ అంగీకరిస్తున్న సత్యం అండి ఇప్పుడు చెప్పినట్టు ఇది స్కామ్ అనే విషయము 10,000 కోట్లు వీళ్ళు అనౌన్స్మెంట్ చేయడము దీనికోసము దానిలో 2,120 కోట్లు సబ్సిడీ రూపంలో అయితే 7,20,000కి ఇచ్చారో అంతా స్కామ్ తెలిపోయింది ఎందుకంటే మొన్న వెహికల్స్లో ఫుల్ ఛార్జ్ అయిన వెహికల్ ఇప్పుడైతే పేలిపోయినాయో అప్పుడు ఎందుకు కారణం అంటే ఆ బ్యాటరీ చైనా బ్యాటరీ అనే విషయం తెలిసి ఇది పెద్ద స్కామ్ అని అర్థమైపోయింది కానీ ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏం తెలుసా అండి ఈరోజు మనం వేయాల్సిన ప్రశ్న అసలు బీజేపీ మేక్ ఇన్ ఇండియా పార్టీ ఫస్ట్ ఈ ప్రశ్న వేయాలి బీజేపీకి భారతీయ భావజాలం ఉందా లేదు ఎందుకంటున్నానంటే ఈరోజు మనం కొంచెం లోపలికి వెళ్తే బీజేపీకి సిద్ధాంతకర్తగా పనిచేసినటువంటి గోవిందాచార్య బీజేపీ నుంచి ఎందుకు దూరంగా ఉన్నాడు బీజేపీకి సిద్ధాంతకర్తనే కదా గోవిందాచార్య ఆయన బతికి ఉన్నాడా లేదా అలాంటి వ్యక్తి ఈరోజు దూరంగా ఉన్నాడు మరి భారతదేశం స్వయం పోషక దేశంగా వెలగడానికి కారణం ఏంది అది భారతీయ గ్రామాల నమూనా గ్రామం అంటే ఏంది వృత్తికులాల సమూహము ఈ వృత్తికులాలకు సంబంధించినటువంటి విషయాల మీద బీజేపీ పనిచేసింది ఆ సూర్య ప్రశ్న అడుగుతున్నాను నేను పాలసీ మీద మాట్లాడదాం మీరు నీతి ఆయోగ్ తీసుకొచ్చారు ఏంది నీతి ఆయోగ్ 5 సంవత్సరాల పంచ ప్రణాళిక మీరు చెప్తా ఉన్నారు ఈరోజు టెక్నాలజీ పరంగా చూసినప్పుడు కంప్యూటర్ కెపాసిటీ విత్ ఇన్ 1.5 ఇయర్స్ 2 ఇయర్స్లో పెరుగుతుందని మూర్స్లా అనేది సైంటిఫిక్గా యాక్సెప్ట్ చేస్తున్నాం మరి కంప్యూటర్ కెపాసిటీ పెరిగినప్పుడు మన పంచవర్ష ప్రణాళికలు ఇక్కడ లాభం చేస్తాయా నష్టం చేస్తాయా నీతి ఆయోగ ట్రాన్స్ఫార్మింగ్ ఇనిషియేషన్ చెప్తూ ఈరోజు దేశాన్ని ఒక అస్తవ్యస్త విధానం వైపు తీసుకెళ్తున్నారు కానీ ఇది మేక్ ఇన్ ఇండియా పార్టీ కాదు బీజేపీ అసలు ఫస్ట్ అక్కడ క్వశ్చన్ చేయాలి మీకు మేక్ ఇన్ ఇండియా భావజాలం ఉందా ఇండియా అస్తిత్వం గురించి తెలుసా ఈరోజు గోవిందాచార్య బీజేపీ ఎందుకు దూరంగా ఉన్నాడు ఆ ప్రశ్న చేయాలి మనం కాబట్టి పాపం డిఫాల్టర్ల పరిస్థితి అసలు అంటే కనీసం ఒక లిస్ట్ అవుట్ చేసి అది చేయాలి కదా లిస్ట్ అవుట్ అంటే జనాలకేమో మాటలు పైసలు ఉన్న వాళ్ళకి ఇంకా డిఫాల్టర్ వదిలేసే సేఫ అంటున్నా దేశం సేఫ్ ఉంటుందా తీరి చెబుతున్నారు
బ్యాంక్ రూల్ బుక్ లోయో లేకపోతే మనం మామూలుగా మాట్లాడుకునే నైతిక విలువలు మీరు చెప్తున్నారు. బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ ఎ డిఫరెన్స్, అది వేరే రకం పార్టీ అని వాళ్ళే చెబుతున్నారు. ఆ వేరే రకం అంటే మీరు మీరు నేను మాట్లాడుకునే బ్యాంక్ రూల్స్ ప్రకారం నడిచే మన నైతిక విలువల ప్రకారం నడిచేది కాదు. ఈ విలువలు ఏవి దానికి వర్తించవు, దాని ఇష్టానుసారం దాన్ని చేయటం, కావలసినంతగా కొల్లగొట్టుకోవటం దాని నీతి. అది అందుకని మరి దానికి అది పార్టీ విత్ డిఫరెన్స్ అంటే ఇదే. మీరు పార్టీ విత్ డిఫరెన్స్ అంటే ఏదో పొరపాటు పడి మీరు ఓటేసిన తర్వాత మీరు చింతిస్తే ఏం అవ్వదు. అందుకని ఏంటంటే పార్టీ విత్ డిఫరెన్స్ అంటే ఇదే, ఎక్కడ దొరికింది అక్కడ వెక్కేయటం, అటు ఇటు కావాల్సిన వాళ్ళకి పంచుకోవటం. ఇది ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటి, ఏం జరుగుతుంది, లక్షల కోట్లు వేల కోట్లు తీసుకెళ్లి ఆ వాడికి రంగాల వారీగా పలుస్తున్నారు. ఆ రంగాల్లో ఎంత జరుగుతుంది అభివృద్ధి, ఏదో ఒకటి చోట్ల తప్పితే అవి కూడా ఎంత ఉన్నాయో తెలియదు. అందుకని ఏంటంటే దొరికింది దొరికినట్టుగా తిరేయటం కోసం కేంద్రీ ఇప్పుడు మార్క్స్ ఓ మాట అంటాడు, ఇది రాజ్యం అనేది కొంతమంది అది ఎక్కడ ఉంది చెప్తాను, చూపిస్తాను రౌండ్ నా ఇది వచ్చినప్పుడు దొరికితే చూపిస్తాను. ఏంటంటే రాజ్యం భయం అంటే కొంత కొద్దిమంది కార్పొరేట్ల అంటే ఈ పారిశ్రామికవేత్త ధనవంతుల కోసం ఏజెంట్గా పనిచేసేది ప్రభుత్వం అయ్యేది రాజ్యం, దాని స్వభావం అదే. ఈరోజు బీజేపీ చూపిస్తుంది కదా ఏజెంట్గా తెలంగాణ పల్లెలను తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా విధ్వంసానికి గురి చేసిన చంద్రబాబు పార్టీ మళ్ళీ తెలంగాణలో అవసరమా? చంద్రబాబు మళ్ళీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? ఇవాళ చర్చ జరగాల్సిన అవసరం ఉంది.